పార్టీ వాళ్ళకని చెప్తున్నాం, మాకు 5 సంవత్సరాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎంతమంది కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది 2014-19 నుంచి జైల్లో ఇవాళ సబ్ జైల్లో శిక్ష అనుభవించారు, ఎన్ని కేసులు బనాయించారు, దీని మీద ఎంక్వైరీ చేద్దాం, దీని మీద చర్చకు వద్దాం, తప్పకుండా చర్చకు వస్తారా మీరని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏం జరిగింది, గత 5 సంవత్సరాల కాలంలో ఎందుకు మీరు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు ఇవాళ దాని మీద చర్చించడానికి మీరు వెనకాడుతున్నారు, రండి అన్ని విషయాల మీద చర్చిద్దాం. గురజన నియోజకవర్గంలో ఏం జరిగింది, అక్రమ మైనింగ్ మీద ఏం జరిగింది, గురువాచార్య అనే వ్యక్తి మీద అన్యాయంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పార్టీ కండవాలు మార్చింది ఎవరు, గురజాల మాజీ శాసనసభ్యుడు కాదా? ఇవాళ పల్నాడులో ఇన్ని ఘోరాలు, ఇన్ని అన్యాయాలు, అక్రమాలు చేసి ఇవాళ ఏదో నీతిమంతుడిలాగా నేనేదో 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాం. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ మీద, ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం. పల్నాడు నడిబొడ్డులో చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు మీకు సవాల్ విసురుతున్నాను, రండి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 3 నెలల్లో ఏం జరిగింది, రెండింటి మీద కూడా చర్చకు మేము సిద్ధం. ఖచ్చితంగా ఈ చర్చని ప్రజలందరూ కూడా మరి ఈరోజు చూడాలి. అదేవిధంగా మీడియా వాళ్ళ ద్వారా ఈరోజు మీకు అందరు కూడా ఛాలెంజ్ విసురుతున్నాను, రండి ఖచ్చితంగా చర్చిద్దాం పల్నాడులో ఏం జరుగుతుంది. ఇవాళ పల్నాడులో నాగార్జున సాగర్ నీళ్లు వచ్చి చక్కగా పంటలు పండించుకొని గ్రామాలన్నీ ఆడుతూ ఉంటే ఓరవలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడితే 40 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాల వయసు అంటుంటాడు. ఏం జరిగింది 5 సంవత్సరాల క్రితం ఎనకు తెలియదా, 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా దీని మీద అందరూ కూడా చర్చించాలి. అదేవిధంగా బాధితులందరూ ఉన్నారు ఇవాళ ఇక్కడ, చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఇంకా చాలా దారుణమైన అంశాలు మీకు అందరికీ కూడా తెలుస్తాయని చెప్పి అందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఎస్, కోడెల ఇవాళ మరి గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేనే గ్రామాల్లోకి తీసుకొస్తానని చెప్తా ఉన్నావు. ఎస్, కోడెల శివరామకృష్ణ, కోడెల కుటుంబం కూడా ఇవాళ నరసరావుపేట సత్తెనపల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయి దాదాపు 3 నెలలు అవుతోంది. తీసుకురండి వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెట్టండి పల్నాడులో, అదే నరసరావుపేట సత్తెనపల్లి వదిలిపెట్టండి, ఏం జరుగుతుందో ప్రజలే సమాధానం చెప్తారు, మీకు కూడా ఎలాంటి బుద్ధి చెప్తారో ఇవాళ ఒక్కసారి వాళ్ళని కూడా తీసుకొచ్చి మా నరసరావుపేట సత్తెనపల్లికి వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా బాధితులు కాకాని గ్రామస్తుడు ఈయన మాట్లాడతాడు, ఒక్కసారి జరిగిందో ఒకసారి వినండి. పొలం దగ్గర జరిగిన గొడవ అది గ్రామ రాజకీయంగా చేసి గ్రామ నాయకుల్ని ఇద్దరి మధ్య జరిగిన గ్రామానికి ఒక రాజకీయం చేసి ఒక 20 మందిని కేసులో పెట్టి ఆ 2015లో పండిన పంట 30 ఎకరాలు 5 ఎకరాలు పసుపు 5 ఎకరాలు మొక్కజొన్న 20 ఎకరాలు మొత్తం 800 బస్తాల ధాన్యం అవుతుంది మొత్తం నేలపాలు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎస్పీ గారిని కలిసాం, నారాయణ నాయక్ గారిని, ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారిని, ఎవరు సహకరించలేదు. మళ్ళీ 2018 తెచ్చాం కోర్టు ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ని ఏ అధికారులు ఆ ఆర్డర్ని గౌరవించలే. మాకు ప్రొడక్షన్ ఉండి పొలాలు వేసుకుంటాము, ఆ పొలాలు తుమ్మలు మొలిసి అలీగా కనీసం ఉన్న ఎలక్షన్కి ఓట్లకు కూడా గ్రామాలకు రానేలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి గ్రామం బహిష్కరించారు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ.